హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయాం. అందరం కలిసి నిర్మించుకున్నటువంటి నగరం, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు వెళ్లి పెట్టుబడులు పెట్టినటువంటి నగరం, మన భాగ్య నగరంగా మన రాజధానిగా అందరం కలిసికట్టుగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టినటువంటి ప్రాంతం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయినప్పుడు సహజంగా అందరం కూడా బాధపడ్డాం. సరే, రాష్ట్ర విభజన జరిగిపోయింది, జరిగిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అటువంటి భాగ్య నగరాన్ని కలగనేటువంటి నగరం మనకు కూడా ఒకటి ఉంది. అటువంటి నగరంతో పోటీ పడగలిగినటువంటి శక్తి కలగలిగినటువంటి నగరం ఒకటి ఉంది. ఆసియాలోనే అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి, అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో ఒకటైనటువంటి విశాఖపట్నం లాంటి నగరం ఒకటి ఉంది. మనం కూడా ఈ నగరాన్ని ఆ రకంగా తయారు చేసుకుందాం. మనం కూడా దేశంలో ఉన్నటువంటి అనేక నగరాలతో, టియర్ వన్ సిటీస్గా ఉన్నటువంటి ముంబై కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, బెంగళూర్ కానీ, హైదరాబాద్ కానీ, కోల్కతా కానీ, ఇటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడగలిగినటువంటి శక్తి విశాఖపట్నం లాంటి నగరానికి ఉంది అన్నటువంటి ఒక నమ్మకంతో, ఒక ఆశతో అందరం కూడా ఉన్నాం. మరి అటువంటి నగరాన్ని గడిచినటువంటి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, ఇటువంటి నగరానికి చేతనివ్వాల్సినటువంటి సందర్భం ఉన్నప్పటికీ తను కొనుక్కున్నటువంటి భూములకి రేట్లు రావాలని, నూతనంగా ఏర్పడేటువంటి ఒక రాజధాని ఏర్పాటు చేసి అక్కడ భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అమరావతి లాంటి ప్రాంతంలో తీసుకుని వెళ్ళి అక్కడ రాజధాని పెట్టడం, విశాఖపట్నం లాంటి నగరాన్ని పూర్తిగా శ్రద్ధ పెట్టకుండా వదిలేసినటువంటి సందర్భాలు మనందరం చూసాం. ఈరోజు విశాఖపట్నం నగరానికి మళ్ళీ కొత్త ఆశలు తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని, రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా దీన్ని చెయ్యాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు. దాని మీద కోట్లకు వెళ్ళి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఆ 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు దానికి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేయడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత బిల్లుని రిపీల్ చేయడం, మళ్ళీ కొత్తగా కొత్త బిల్లు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రజల ముందు పెడతామన్నటువంటి మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అయితే విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బ కొట్టాలన్నటువంటి ఒకే ఒక్క ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించినటువంటి సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒకే ఒక్క అక్కసు విశాఖపట్నం నగరం మీద ఆయనకున్నటువంటి అక్కసు ఏంటంటే, విశాఖపట్నం నగరం తాలూకా భూములు విలువలు పెరిగితే, విశాఖపట్నం అభివృద్ధి చెందితే, విశాఖపట్నం ఒక మహానగరంగా ఎదిగితే, విశాఖపట్నం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడేటువంటి పరిస్థితి వస్తే, తాను కొనుగోలు చేసినటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూముల తాలూకు విలువ ఎక్కడ పడిపోతుంది అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో విశాఖపట్నం నగరం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా ఎల్లో మీడియాని కలుపుకొని, సరే చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎలాగా వినర్లే, ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు అనేటువంటి ఒక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ సమయంలో తనకున్నటువంటి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ల ద్వారా విశాఖపట్నం మీద విషం చిమ్మాలనేటువంటి ప్రయత్నం గడిచినటువంటి కాలంగా విశాఖపట్నాన్ని ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామన్నటువంటి మాట మా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ నాటి నుండి విశాఖపట్నం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. Please subscribe to AndhrodayamTV channel.
Please subscribe to AndhrodayamTV. Please subscribe to AndhrodayamTV. Please subscribe to AndhrodayamTV.